అందరికీ నమస్కారం అండి. వనజారేం ఛానల్కి స్వాగతం. నేను మీకు ఈరోజు ఒక చిన్న మంచి రెసిపీ అండి. ఇది చాలా మటుకు ఈ వాటర్ మిలన్ ఉంటుంది కదండి, ఈ వాటర్ మిలన్ కట్ చేసుకుని లోపలిది రెడ్ భాగం మాత్రమే తింటాము, పై భాగం పడేస్తాము. అయితే ఈ పై భాగంలో చాలా విటమిన్స్ ప్రోటీన్స్ చాలా ఉంటాయండి. కావలసిన మీరు డాక్టర్స్ని అడగండి, చదువుకున్న టీచర్స్ని ఎవరినైనా అడగండి. ఎప్పుడే కానీ ఏ పండుకైనా లేకపోతే వెజిటబుల్స్కైనా పైన పొట్టు లోపల చాలా విటమిన్స్ ప్రోటీన్స్ చాలా ఉంటాయండి. మనకు తెలియదు, అంతే తెలియక ఎలా వాడుకోవాలో తెలియక కూడా మనం వేస్టేజ్ చేస్తుంటాము. దాని గురించి నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను, అది మీకు ఈరోజు చూపిస్తాను. ఈ విధంగా ఈ పుచ్చకాయను సగం కట్ చేసి హాఫ్ కట్ చేసుకొని వాళ్ళకి ఇచ్చేసాను పిల్లలకి. ఈ హాఫ్ని ఈ విధంగా తొక్క తీసుకున్నాను, తీసుకొని ఈ విధంగా ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఈ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నప్పుడు ఏం చేశానంటే, మనకు దొడ్డు రవ్వ అంటాం కదండి, ఉప్మా రవ్వ దొడ్డు రవ్వ, దాన్ని ఒక 10 మినిట్స్ నానేసుకున్నాను. అంటే ఈ పొట్టు తీసి ఈ ముక్కలు కట్ చేసుకున్నంతసేపు నానేటట్టు ఉంచేసుకున్నాను. ఈ రెండింటిని కలిపి మిక్సీ పట్టేసుకుంటాను. ఏం చేస్తున్నాను వీటితో అంటే దోశ క్రిస్పీ దోశ. మరి మామూలు మెత్తటి దోశను అట్టులాగనో కాదు, క్రిస్పీ దోశ. ఈ విధంగా మిక్సీ జార్లో ముక్కలు, అదే ఈ పుచ్చకాయ ముక్కలు, పొట్టు ముక్కలు ఈ విధంగా కట్ చేసుకున్నాను. పొట్టు ముక్కలు మాత్రమే వేసాను. నానబెట్టుకున్న గోధుమల రవ్వ, అదే దొడ్డు రవ్వ అంటాం కదండి, అది అయితే చాలా మటుకు పిచ్చిది అనుకోకండి. వేస్టేజ్ వీటితో కూడా ఏదేదో ప్రయోగాలు చేస్తుందని అనుకోవద్దు. నేను ఏది ఆలోచన చేసినా కానీ ఆరోగ్యంతో పాటు మంచి ఆరోగ్యము మనం, అలాగే మనకున్నంతలో మనం అన్నీ కష్టపడే పండిస్తాం కదండి, వాటిని కరెక్ట్గా సద్వినియోగం చేసుకోవాలనే దృష్టితోటి ఆలోచన చేస్తుంటాను. ఆ విధంగానే నేను నాకు తెలిసిన ఈ 10 మందికి తెలియాలని చెప్తుంటాను. ఇంకొకటి ఏంటి అంటే, మన భారతీయుల గొప్పతనం ఏంటంటే, మనకు ఈ మధ్యన కరోనా చాలా చూయించింది కదండి. అమెరికాలో కూడా అమెరికన్స్ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు, కానీ అక్కడున్న భారతీయులు మాత్రం ఎలాంటి ఇబ్బంది పడలేకపోతున్నారు. అంటే పడుతున్నారు, కాకపోతే వాళ్ళది ఏంటి అంటే, మన ఇండియన్ స్టైల్లో మన ఇండియన్ లైఫ్లో ఏంటి అంటే, ఉన్నదాంతో సర్దుకోవడం, ఉన్న వాటితో సర్దుకోవడం, వాటితో పాటు మనము కొంచెం సేవింగ్ చేసుకునే గుణం కూడా ఉంది కదండి. దానివల్ల మనం ఎక్కడ పోయినా బతకగలుగుతామండి. అయితే మన దగ్గర మినపప్పు ఇప్పుడు కాస్ట్లీ అయిపోయింది కదా, మినపప్పు కాస్ట్లీ అయిందని దోశ తినడం మానేయలేం కదా. బియ్యం అయితే ఎలాగో ఉంటాయి, తొట్టి బియ్యం, కంట్రోల్ బియ్యం అటువంటివి, వాటికి ఈ చిన్నవి యాడ్ చేసుకుంటే మంచి క్రిస్పీ దోశ వచ్చేస్తుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది మిక్సీ చేసుకుంటాను. మిక్సీ పట్టుకున్నానండి, మిక్సీ పట్టేసుకున్నాను. కొంచెం రవ రవగానే ఉంది, ఏం కాదు నాంతది కాబట్టి రవ. ఓకే, అయితే నేను ఈ కప్పుతో కప్పున్నర తీసుకున్నాను. ఏంది రవ్వ అయితే, రవ్వ బియ్యం పిండి కొలతలు మాత్రం కరెక్ట్గా ఉండాలి. అది ఏది మనం పండు యొక్క పైది తోలు ఉంది కదా, దాన్ని మనం చూసుకొని వేసుకోవాలి. ఒక కప్పు పైన ఉన్నా సరే, 2 కప్పులు ఉన్నా సరే, ఎందుకంటే వాటర్ యాడ్ చేసుకుంటాం కదా, వాటర్ యాడ్ చేసుకునే విధానం కొంచెం తక్కువైతుంది. కప్పేసాను, కప్పు సగం రవ్వ తీసుకున్నాను కాబట్టి కప్పు సగం బియ్యం పిండి తీసుకొని దీనిని బాగా మిక్స్ చేసుకుంటాను. ఏ విధంగా రావాలి ఇది మొత్తం, దీని కన్సిస్టెన్సీ అంటే దీని టెక్స్చర్ ఏ విధంగా ఉండాలి అంటే, మనం దోశ పిండి పోసుకోమా దానిలాగా రావాలి. కొంచెం పిండి కానీ ఇది అంటే మనం తీసుకున్న వాటర్ మిలన్ లోపల వాటర్ తక్కువ ఉన్నంత వరకు ఇది అయిపోతుంది, లేదా ఇంకా కొంచెం యాడ్ కావాలి అంటే మనం వాటర్ పైనుంచి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. పిండి యొక్క కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిందండి. ఇంకా కొంచెం నానిద్దాం. నానితే ఏమవుతుందంటే, ఇంకా కొంచెం రవ్వ కూడా ఇదే మెల్ట్ అయిపోతుంది, కొంచెం మెత్తగా అయిపోతుంది. అయితే ఒక 1/2 అవర్ అయితే కంపల్సరీ నాననివ్వాలండి దోశకి. అయితే ఎర్లీ మార్నింగ్ లేచి మనం మిగతా టైం మొత్తం బిర్యానీ అంటే ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి, ఇవి ముక్కలు కట్ చేసి పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ లేచి మనం ఒక టిఫిన్కి ఒక 1/2 అవర్ ముందు ఈ విధంగా చేసుకోండి. క్రిస్పీ దోశ వితౌట్ మినపప్పు, హెల్తీ ఫుడ్. ఓకే, ఒక 1/2 అవర్ దీన్ని ఈ విధంగా ఉంచేది. 1/2 అవర్ క్రితం పెట్టేసుకున్నాం కదా, పిండిలో ఒక 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను టేస్ట్ గురించి.
స్పూన్ ఇందులో ఉండిపోయింది. ఇది బాగా వేడెక్కిందండి. ఇంకా చాలా రోజులైన 6 ఇయర్స్ అండి, అది ఖరాబ్ అయింది కొంచెం. అలా స్టిక్కీ స్టిక్కీ అతకపోతే కష్టం అని దీంతో తుడుస్తున్నాను. ఆనియన్ మీకు ఆల్రెడీ చూపించాను, ఆనియన్ ఈ విధంగా కట్ చేసి అరుగుతే దోసలా వెతుక్కోవాలి. నాకు ఒక చేతితో తీస్తూ ఒక చేతితో చేయాలంటే కాస్త భయం భయంగానే అనిపిస్తుంటుంది. ఇది ఎక్కడ పడుతుందో ఎక్కడ వస్తుందో. కాలిన తర్వాత పౌడర్ తయారు చేసానండి. మా పాప పెద్ద పాపకి ఇష్టం, అది వేసేస్తున్నాను. దీంట్లో చీజ్ వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు, ఏదన్నా వేసుకోవచ్చు. నార్మల్ యాజ్ యూజువల్ దోశలాగానే ఇది కొంచెం పప్పులతో తయారు చేస్తుంది ఉంటుంది. అంటే పెనపప్పు, శనగపప్పు, పెసరపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ కలిపి ఈ పౌడర్ తయారు చేశాను. ఇది దోశలకు ఈ విధంగా అద్దడం వల్ల ఏమవుతుందంటే కొంచెం టేస్టీనెస్ వస్తుంది. అయితే ఈ దోశ ఇట్లా కాలుతున్నప్పుడు మనకు పచ్చివాసన వస్తుంది. అంటే మనం అదేది మనం పుచ్చకాయ ఏది అంటే కర్బూజా పండుది కరెంటు పోయింది, అందుకే కలర్ ఇట్లా అయింది. మళ్ళీ కలర్ ఎందుకు ఈ విధంగా అయింది అనుకున్నారు. చూసారా ఎంత క్రిస్పీ క్రిస్పీ. చూసారా క్రిస్పీ క్రిస్పీ దోశ రెడీ. ఇంతే అండి, మనం ఏదైనా భారతీయులం కాబట్టి ఏది వదులుకోవద్దు, ఏదిని ఏ దేనిని వేస్ట్ చేసుకోవద్దు. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. కాబట్టి మన ఫుడ్ మన దేవత, మన దేవుళ్ళు కాబట్టి దాన్ని వేస్టేజ్ చేయొద్దు, ఈ విధంగా యూజ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ పుచ్చకాయతో చట్నీ చేశాను, తొక్కుతో పుచ్చకాయ తోలుతో పైన దాంతో దాన్ని ఏమంటారు బ్యాటరో బెటరో ఏదో అంటారు కదా, దాంతో చట్నీ చేశాను. దీనికి కాంబినేషన్ సూపర్. ఆ చట్నీ యొక్క లింక్, చట్నీ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. క్లిక్ చేయండి, ఆ చట్నీ వేసుకోండి, ఈ దోశ వేసుకోండి, కలిపి తినండి. థ్యాంక్ యూ.